పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు ఈ భయంకరమైన దినాల్లో అంతే దినాలని గగ్గోలు పెడుతూ ఉన్న ఈ సమయంలో మన వ్యక్తిగతమైన జీవితాన్ని ఏ రీతిగా పరిస్థితులకు అనుగుణ్యంగా దేవునికి ఇంపైందిగా దేవుడు కోరే భక్తిలో మన జీవితాల్ని స్థిరపరచుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయాలని కోరుతూ ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందుకి తీసుకొని వస్తూ ఉన్నాను. చాలాసార్లు భక్తి అంటే మనకి సరైన అవగాహన లేకుండానే జీవిస్తూ ఉన్నాం. భక్తి అనేది 180 మంది క్రైస్తవులు లేక ఇంకా ఎక్కువ తక్కువ కావచ్చు బైబిల్ చదువుకోవటం, ప్రార్థన చేసుకోవడం, మందిరాలకు వెళ్ళడం, ప్రార్థనా కూడికలకు వెళ్ళడం లేక పాల్పొందటం, ఇలాగా బాహ్యంగా ఎన్నో చేస్తూ ఉంటాం. ఇది భక్తిలో ఒక భాగం మాత్రమే. అరటిపండు ఉందనుకోండి, పైన ఆ తొక్క ఉంటుంది కదా, బత్తాయి అయినా నారింజ అయినా దానిమ్మ అయినా ఏదైనా పైన దానికి ఒక తొడుగు ఉంటుంది, దాంతో కలిపే దాన్ని అరటిపండు లేక బత్తాయి లేప నారింజ అని పిలుస్తూ ఉంటాం. అలాగే భక్తిలో బాహ్యంగా మనం చేసేవన్నీ కూడా ఒక భాగమే తప్ప అవి మన అంతరంగాన్ని ఎంతవరకు తాకుతూ ఉన్నాయి అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. మన యొక్క అంశం దేవ స్వభావమునందు పాలివారవుట. పేతు రాసిన 2వ పత్రిక 4వ వచనం చివరి మాట, ఈ వాగ్దాన మూలముగా మీరు లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. దేవుని యొక్క వాగ్దానం లేక వాక్యం లేక యేసు ప్రభు వారి రాక ఈ లోకానికి ఎందుకు అంటే లోకమందున్న భ్రష్టత్వం, దుష్టత్వం లేక పతనావస్థ, లోకంలో ఉన్న ప్రతి విధమైన దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం తప్పించుకుంటూ దేవ స్వభావమునందు పాలివారం అవటానికి బైబిల్ అనుగ్రహించబడింది. చాలాసార్లు మనం విశ్వాసము అనే మాటలో ఇమిడిపోతూ ఉంటాం. దేవుణ్ణి నమ్ముతాం, నమ్మిన మనం చాలా వరకు దేవుని కొరకు జీవించాలని ఆశపడతాం, దేవుని కార్యక్రమాల్లో పాలు పొందుతాం. నేను కూడా మీలో కొందరు దేవుని కొరకు ఏమేం చేయాలి అని తపన పడతూ ఉంటాం. ఇది కూడా భక్తిలో ఒక భాగమే. వీటితో పాటు అంటే ఇప్పటికే రెండు మనం చెప్పుకున్నాం. ఒకటి బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, మందిరాలకు వెళ్ళడం, ఆరాధనలో పాల్గొనడం, ఆయా కార్యక్రమాల్లో నిమగ్నం అవడం, దేవుణ్ణి విశ్వసించడం, దేవుని కొరకు జీవితాన్ని మలుచుకోవడం, ఏమేం చేయగలమో ఆలోచించుకోవడం, ఇవన్నీ కూడా మన జీవితాల్లో మనం అన్వయించుకోగలిగినట్లయితే భక్తిని కొంతవరకు మనం చేస్తున్నట్టుగా గుర్తు. కానీ
దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు తన పోలిక తన స్వరూపంలో చేశారు. ఒక మంచి తండ్రి ఉన్నాడనుకోండి, ఒకవేళ ఈ కార్యక్రమం చూసే మీరే ఒక మంచి తండ్రి లేక తల్లి అనుకోండి, మన బిడ్డలు ఎంతో మంచిగా ప్రవర్తించాలి, చక్కగా చదువుకోవాలి, మంచి క్యారెక్టర్ కలిగి ఉండాలి. బయటైనా, చర్చిలోనైనా, స్కూల్లోనైనా, కాలేజీలోనైనా, సమాజంలోనైనా ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అని ఆశపడుతూ ఉంటాం. మనం మాత్రమే కాదు, ఒక త్రాగుబోతైనా లేక ఆయా వ్యసనాలకు బానిస అయిన వ్యక్తి అయినా జీవితంలో ఓడిపోయి అనేక పరిస్థితులకు తట్టుకోలేక భయంకరమైన పరిస్థితిలో ఉన్న వ్యక్తి అయినా, చావుకు సిద్ధమైన వ్యక్తి అయినా, మరణకరమైన రోగాల చేత పీడింపబడే తల్లి అయినా తండ్రి అయినా, తన బిడ్డల్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఊహించుకుంటూ ఉంటారు. తన బిడ్డలు ఒక మంచి స్థాయిలో ఉండాలని, ఒక మంచి వ్యక్తి అనిపించుకోవాలని ఆశపడుతూ ఉంటాం. దేవుడు కూడా మానవుణ్ణి సృష్టించినప్పుడు తన పోలిక తన స్వరూపంలో సృష్టించారు. అంటే ఎగ్జాక్ట్గా కొంతమంది పిల్లల్ని చూడండి, నేను చూస్తే ఇంక మీ అమ్మని చూడక్కర్లేదంటారు. కేవలం బాహ్యంగా మాత్రమే కాదు, వాళ్ళ పనులు కూడా అలాగే ఉంటాయి, వాళ్ళ స్వరాలు కూడా అలాగే ఉంటాయి. అలాగే దేవుడు కూడా మానవుణ్ణి సృష్టించినప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి, నేనెప్పుడు ఆలోచించినా కూడా నా హృదయం తరుక్కుపోతూ ఉంటుంది. ఎంత ప్రేమగా దేవుడు మానవుణ్ణి సృష్టించారు. తన పోలికలో, తన పరిశుద్ధతలో, తన లక్షణాలతో, తన స్వరూపంలో, తనకులాగానే ఒక చిన్న దేవునికిలాగా ఉండాలనే కోరికతో మానవుణ్ణి సృష్టించారు. మనిషి ఎప్పుడైతే దేవుని కాదన్నాడో, మనిషి ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటను ఉల్లంఘించాడో, అదేమీ కష్టతరమైన పని కూడా కాదు. అతని యొక్క విధేయతకు ఒక పరీక్ష అంతే. ఎప్పుడైతే దేవుని కాదన్నాడో, దేవుడి మీద తిరగబడ్డాడో, ఆ స్వరూపాన్ని, ఆ దేవ స్వభావాన్ని, దైవత్వాన్ని కోల్పోయాడు. దేవుడు మానవుడు విడిపోయారు, తండ్రి కొడుకులు విడిపోయారు. నీతిగల మానవుడు చరిత్రలో దేవుణ్ణి వెతికాడు. దేవుడు అంటే ఎరగాక తమ తమ సొంత మార్గాలు వేసుకున్నాడు మానవుడు. ఆ దినాల్లో నిమ్రోదు అనే దేవుని ఎదుట ఒక పరాక్రమవంతుడయ్యాడు. అతని హయాము లేక అతని తర్వాత వచ్చిన ప్రజలు వీరందరూ కూడా కలిసి ఆకాశాన్ని అంటే ఒక ప్రాకారం కట్టాలని ఆశపడ్డారు. పని కూడా ప్రారంభించారు. ఎలా దేవుణ్ణి చేరుకోవాలి అనే ప్రయత్నాలు మానవుడు చేశాడనే అర్థం. ఆ తరువాత రాను రాను ఆ దినాల్లో దేవుణ్ణి ఆకాశాన్ని అంటుకోవాలని ఒక గోపురాన్ని ప్రారంభించిన దినాల్లో భూమి మీదంతా కూడా ఒకే ఒక భాష ఉండేది. దేవుడు దిగి వచ్చి వాళ్ళ భాషను తారుమారు చేశారు. అంచేత దానికి బాబిలు అనే పేరు వచ్చింది. బబులోను అంటే కలవరం అనర్థం. ఆయా భాషలు మాట్లాడేవాళ్ళు ఆ దినాల్లో ఉన్న ప్రపంచమంతా చెదిరిపోయారు. ఇలా బైబిల్ మానవుని యొక్క ఉనికి నీ గురించి స్పష్టంగా చెప్తా ఉంది. దేవుడి నుండి విడిపోయిన మానవుడు దేవుణ్ణి చేరుకోవడానికి ఎన్నో మార్గాలు వేసుకుంటా ఉన్నాడు. దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, సత్కార్యాలు, ఇలా ఎన్నో సలహాలు ఇస్తూ వచ్చారు. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుణ్ణి చేరడం చాలా కష్టం. మనిషి యొక్క స్వభావం పతనమైపోయిన స్వభావం. ఎంత మంచి వ్యక్తి అయినా కావచ్చు, ఎంత ఉన్నతంగా ఆరాధింపబడే వ్యక్తి అయినా కావచ్చు, పరలోకం చేరాలంటే పరిశుద్ధత,
దేవుడిచ్చే పరిశుద్ధత. దేవుడు వేసిన మార్గంలో దేవుణ్ణి చేరాలి. మనిషి వేసే మార్గం ఈ భూలోకమంతా చుట్టి రావచ్చేమో కానీ పరలోకానికి వెళ్ళలేదు. అందుకే దేవుడే మానవుడిగా ఒక నిచ్చెనగా ఈ లోకానికి వచ్చారు. నేను కూడా ప్రార్థనకి కూర్చొని అప్పుడప్పుడు ధ్యానం చేసినప్పుడు అబ్రహాముని తలంచుకొని అబ్రహాములాగా ఉండడం చాలా కష్టం. అంత ఓపిక, అంత విశ్వాసం, అంత అత్యున్నతమైన దేవునితో సహవాసం చాలా కష్టం అనుకుంటూ ఉంటాను. ఇస్సాకు లాంటి విధేయత కూడా కష్టం. కానీ యాకోబు యొక్క జీవితం చాలా ఊరట ఆదరణ కలిగిస్తూ ఉంటుంది. యాకోబు ఎంత మోసగాడైనా, దేవునికి ఎంత దూరమైనా పనులు చేసి ఉన్నా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. అతన్ని ఇస్రాయేల్గా మార్చారు. ఆ ఇస్రాయేలులో నుండి వచ్చిందే ఇస్రాయేలు దేశం. ఈరోజు మనం ఇస్రాయేలీలు అని పిలుస్తున్నామంటే యాకోబులో నుండి వచ్చిన సంతానం. ఆ ఇస్రాయేల్లో నుండి వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే ఒక వ్యక్తిని దేవ స్వభావములోనికి తీసుకొని వెళ్ళడానికి. అంటే ఒక వ్యక్తి స్వభావాన్ని మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. బైబిల్లో ఎక్కువగా ఇద్దరు వ్యక్తులు జ్ఞాపకం వస్తూ ఉంటారు. ఒక వ్యక్తి మార్కు సువార్త 5వ అధ్యాయంలో దురాత్మల చేత బంధింపబడిన వ్యక్తి 2వ వచనం నుండి చదువుతున్నాను. ఆయన దోణి దిగగాని అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధుల్లో వాసం చేసేవాడు. సంకెళ్లతోనైనను ఎవడునూ వానిని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను. వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి ఖాళీ సంకెళ్లను తుత్తునీలుగా చేశాను కనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రి మగళ్ళును సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరచుకొని చుండెను. ఇలాంటి ఒక వ్యక్తి. మనకు కూడా అప్పుడప్పుడు ఎక్కడో చోట బట్టలు లేకుండా ఒళ్ళంతా కూడా మురికి పట్టి తల జడలు అల్లుకుపోయి పిచ్చివాణిగా చెల్లు కార్చుకుంటూ ఉమ్మి కార్చుకుంటూ భయంకరంగా తిరిగే వ్యక్తులు ఉంటారు. ఈ వ్యక్తి అయితే సమాధుల్లో ఉండేవాడంట. నేను ఈ మధ్య ఆలోచిస్తూ ఉన్నాను. దేవుని యొక్క ప్రేమను గురించి గత వారం కూడా మనం మాట్లాడుకున్నాం. ఆయన ప్రేమ ఎంత గొప్పది. ప్రజలు ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. సమాధుల్లో నివసించేవారు ఉన్నారు. చాలా మనం ఊహించలేనివి, నోటితో చెప్పుకోలేనివి. నరమాంస భక్షకులు ఎన్నెన్నో దుర్మార్గపు పనులు. కానీ దేవుడు లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తుల్ని రక్షించడానికే లోకానికి వచ్చారు. అత్యాచార బాధితుల్ని మనం అయ్యో పాపం అంటాం. అత్యాచారం చేసిన వాడిని మనం క్షమించలేకపోతాం కదూ. కానీ దేవుడు ఆ వ్యక్తిని కూడా క్షమిస్తారు. ఆ వ్యక్తిని కూడా మంచి వ్యక్తిగా చేయగలరు. ఒక వ్యక్తి అసలు ఎందుకు ఇంత ఘోరంగా తయారవుతారు? ఒక దుష్టాత్మ వ్యక్తిని స్వాధీనపరుచుకుంటూ ఉంటుంది. ఆ వ్యక్తిలో హింస, ద్వేషం కలిగించే ఒక కోపోద్రేకంతో కూడిన తలంపులు లేవనెత్తుతూ ఉంటారు ఈ దురాత్మలు. చాలామంది కామోద్రేకాలతో ఊగిపోతూ ఉన్నారు కదూ. నేను దేవుళ్ళకి రాకముందు చాలా గ్రంథాలు చదువుతూ ఉండేదాన్ని. మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది?
ఎక్కడ చూసినా భయంకరమైన మనిషిలో కామోద్రేకాలు కలిగించేవి చాలా పుస్తకాలు కనపడతా ఉంటాయి. హత్యకు ప్రోత్సహించేవి కనపడతా ఉంటాయి. మనిషిని పతనానికి తీసుకొని వెళ్ళేవి చాలా కనపడతా ఉంటాయి. కానీ బైబిల్, యేసు ప్రభువారు ఒక వ్యక్తిని పరిశుద్ధపరుస్తారు, దైవ స్వభావంలోనికి తీసుకొని వస్తారు. ఈ వ్యక్తి పాపం ఏ తల్లి కన్నదో కదూ, ఆ తల్లి ఎంత ఏడుస్తూ ఉండుంటుందో, తల్లిదండ్రులు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఎంత విసిగిపోయారో. వీడు ఎవరి స్వాధీనంలోనికి వెళ్ళడు, వీడు తను తాను గాయపరుచుకుంటూ ఉంటాడు, కేకలు వేస్తూ ఉంటాడు. ఇలాంటి ఒక వ్యక్తిని నేను ఒక పల్లెటూరు వెళ్ళినప్పుడు అక్కడ కలిశాను, అక్కడ చూశాను. అతను వయసుకి చిన్నవాడే, వాడు వేసే కేకలు ఊరంతా ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి, గాయపరుచుకుంటూ ఉన్నాడు. అతనికి సంకెళ్ళు వేసినా చేతి సంకెళ్ళు కాలి సంకెళ్ళు కూడా తెంపేస్తూ ఉన్నాడంట. అంటే అతనిలో ఎంత దుర్భరమైన జీవితం, కానీ ఎంత శక్తివంతమైన దురాత్మలు ఉన్నాయో చూడండి. మూడో వచనం, సంకెళ్ళతోనే నేను ఎవడునూ వాణిని బంధింపలేకపోయాను. పలుమారు, ఒకసారి కాదండి, పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను. వాడు ఆ చేతి సంకెళ్ళను తెంపి కాళ్ళి సంకెళ్ళను తుత్తునీయులుగా చేశాను కనుక ఎవడునూ వాణిని సాధుపరచలేకపోయాను. సంకెళ్ళు తెంపేయాలంటే ఒక వ్యక్తి ఎంత సాధన చేయాలి? చేతి సంకెళ్ళు తెంపేసుకొని కాలి సంకెళ్ళు తెంపుకోవటం మాత్రమే కాదు, తుత్తునీయులుగా చేసేవాడంట. అంటే ముక్కలు ముక్కలుగా చేసేవాడు. ఇది మానవునికి అసాధ్యం కదూ. అయితే వానిలో ఉన్న దురాత్మ శక్తులు, వాటి యొక్క ప్రభావం ఎంత భయంకరమో మనకు అర్థమవుతా ఉంది. ఇంకా అలాంటి వ్యక్తిని సాధువైన వ్యక్తిగా చేయటం అసాధ్యం. బైబిల్ చెప్తా ఉంది, నశించిపోతున్న మానవుణ్ణి వెతికి రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభువారు ఆ వ్యక్తిని ప్రేమించారు, ఆ వ్యక్తి కోసం వెళ్ళారు. ఆయన ఒక సముద్రాన్ని దాటి గెరాసేన్ల దేశంలో, ఆ వ్యక్తి ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ వైపే ఆయన దోణి దిగారు. అపవిత్రాత్మ పట్టినవాడు ఎదురుగా వచ్చాడు. ఆరో వచనం, వాడు దూరం నుండి యేసుని చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, ఇవన్నీ ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకి చాలా వింతగా ఉండి ఉంటుంది. ఆ ఊళ్ళో ఎవరిని లెక్క చేయడు వాడు, కానీ దూరం నుండి యేసుని చూశాడు. ఆయన దోణి దిగటం చూశాడు, పరిగెత్తుకొచ్చాడు, నమస్కారం చేశాడు. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడ, నాతో నీకేమి, నన్ను బాధపరచుకో అని అర్చాడు. ఏ వింతైన సంఘటన ఎక్కడైనా ఎప్పుడైనా చదివారా? మమ్మల్ని బాధ పెట్టుకు అతనిలో ఉన్న దురాత్మలు మమ్మల్ని బాధ పెట్టుకు ఆ పరిశుద్ధమైన సన్నిధి, ఆ దైవ కుమారుడు ఆ స్థలానికి వెళ్ళగానే ఆ దురాత్మలకి బాధ వచ్చేసింది, మమ్మల్ని తోలివేయకు, ఈ వ్యక్తిలో మేము ఆశ్రయం పొందాం. ఎందో వచ్చినోళ్ళు, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన తొమ్మిదో వచ్చినో, నీ పేరేమని వాణ్ణి అడగగవాడు, నా పేరు సేన, మేము అనేకులము, సైన్యం. దయచేసి ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయన మిగుల బతిమాలుకొనేను. పదవ వచనం, బతిమలాడుతూ ఉన్నాడు. వాడి జీవితంలో ఎప్పుడు ఎవరిని బ్రతిమలాడి ఉండడు, కానీ వాడు కాదు, వాణిని ఆశ్రయించి జీవిస్తూ ఉన్న దురాత్మలు ఆయన్ను బ్రతిమలాడుతూ ఉన్నాయి. తర్వాత అవే అడిగాయి, ఒకవేళ మమ్మల్ని బయటికి పంపించేస్తే
మమ్మలను ఆ మందలోకి పంపించేయమని అడిగాయి. ఆ దయ్యములు ఆయనను బ్రతిమాలుకొనెను. 12వ వచనం చివరి మాట, యేసు వాటికి సెలవీయగా, ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి ఆ పందుల్లో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2,000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరుగక చచ్చెను. అంటే అతనిలో ఉన్న అపవిత్రాత్మల ప్రభావం ఎంత అంటే 2,000 పందులను ఒక్కసారి తరుముకొని వెళ్ళిపోయాయి ఆ దురాత్మలు. అంటే అన్ని దురాత్మల ప్రభావంలో వాడు జీవిస్తూ ఉన్నాడు. జరిగింది తెలుసుకొని ఊళ్ళో వాళ్ళు వచ్చారు. ఇవన్నీ చూస్తూ ఉన్న వ్యక్తులు, అంటే ఆ ఊర్లో ఆ వ్యాపారం జరుగుతూ ఉంటుంది అన్నమాట, వాటిని మేపేవాళ్ళు ఉన్నారు అక్కడ, ఇదంతా వాళ్ళు చూస్తూ ఉన్నారు. అవి 2,000 సంఖ్య కంటే ఎక్కువ గ్రామంలో పరిగెత్తారు, సంగతి చెప్పారు. అయితే దేవ స్వభావమును ధరించుకోవడం. 15వ వచనం ఆశ్చర్యకరమైన వచనం, జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, ఏ సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని, బహుశా శిష్యులు ఇచ్చి ఉంటారు, వాళ్ళ దగ్గరున్న స్పేర్ బట్టలు ఇచ్చి ఉంటారు, స్వస్థ చిత్తుడై కూర్చుండు ఇండుట చూచి భయపడిరి. అప్పటి వరకు కూడా ఈ దురాత్మలు పట్టిన వానికి భయపడ్డారు. కానీ ఇప్పుడు చాలా విచిత్రమైన మాట అనుకుంటాను, వాడు స్వస్థ చిత్తుడై కూర్చుండుట చూచి భయపడిరి, ఆశ్చర్యపడ్డారని కాదు. ఎందుకు భయపడ్డారు వీళ్ళు? జరిగినవన్నీ కూడా చాలా విచిత్రం. వాడు అలా కూర్చోవడం విచిత్రం. వాడు స్వస్థ చిత్తుడైపోయాడు, వాడి స్వభావం మారిపోయింది, వాడిలో ఉన్న దురాత్మలన్నీ వెళ్ళిపోయాయి, వాడు మామూలు మనిషి అయిపోయాడు. ఆయన దగ్గర కూర్చున్నాడు, భయపడ్డారు ప్రజలు. వాళ్ళు ఆశ్చర్యపడటం కాదు, భయపడ్డారు. ఆ తర్వాత, నువ్వు మా ఊళ్ళో ఉంటే మా ఊరంతా నష్టమైపోద్దయ్యా, కెళ్ళిపో, యేసు ప్రభుని వాళ్ళు బలవంతంగా పంపించారు, తమ ప్రాంతాన్ని విడిచిపోమ్మని ఆయన బ్రతిమలాడారంట. 17, చాలామందికి యేసు అంటే ఇష్టం ఉండదు. ఇంకొక మాట చెప్పాలంటే, ఆయన చెప్పినవన్నీ చేయడం, ఖచ్చితంగా చేయాలి మనం అంటే కూడా కొంతమంది క్రైస్తవులకు ఇష్టం ఉండదు. యేసు అంటే ఇష్టం ఉండదు చాలామందికి. ఎందుకు ఇష్టం ఉండదో తెలుసా? ఆయనలో ఉన్న దైవత్వం వాళ్లకు భయమేస్తుంది, ఆయనలో ఉన్న పరిశుద్ధతను తట్టుకోలేరు. ఒక వ్యక్తిలో ఉన్న ఇహలోకంలో సంచరించే దురాత్మ శక్తి ఒక వ్యక్తిని యేసు వైపునకు రానివ్వదు. ఈరోజు ఈ మాటలు వినేవాళ్ళు, యేసు ప్రభు అంటే ఏంటో తెలియక, ఇదే ఫస్ట్ టైం మీరు వింటూ ఉంటే, ఒకే ఒక దేవుడు, ఆ ఒక్క దేవుడే మానవుని కొరకు ఈ లోకాన్ని వెతుక్కుంటూ వచ్చారు, పాపులను రక్షించే దేవుడు. ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా, ఎంత దుర్భరమైన స్థితిలో ఉన్నా, ఎంత మనశ్శాంతి లేకుండా ఉన్నా, జీవితం అంటే అల్లకల్లోలంగా ఉన్నా, అసలు నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావో నీకు అర్థం కాకపోయినా, అసలు ఈ పరిస్థితి ఏంటి, ఈ ప్రపంచం ఏంటి, వీటన్నిటి మధ్య మనశ్శాంతి ఇవ్వగలిగిన ఏకైక దేవుడు, మన పాపాలకు విమోచన ఇవ్వగలిగిన దేవుడు, పాప పరిహారార్థం రక్తాన్ని చిందించిన దేవుడు ఆయనే యేసు. దేవ స్వభావం, స్వభావాన్ని మార్చారు. అంత మాత్రమే కాదు, ఆయన దోణి ఎక్కి వెళ్ళేటప్పుడు ఆయన యొద్ద తన్నుండం నీతో పాటు నేను వస్తానని ఆయన బ్రతిమలాడుకున్నాడు. నీతో వచ్చేస్తానయ్యా, నీ కూడా ఉంటాను,
నాకు ఈ లోకం వద్దు, ఈ లోకం నన్ను ఇలా తయారు చేసింది, వద్దు నాకెవ్వరూ వద్దు, నాకు నువ్వే కావాలి ఆయన్ను బ్రతిమిలాడాడు. ఊరు వాళ్ళు వెళ్ళిపోమ్మని బ్రతిమిలాడారు. దయ్యాలు మమ్మల్ని పంపేయొద్దని బ్రతిమిలాడాయి. వీడు స్వస్థ చిత్తుడై యేసును వదిలి ఉండలేకపోతా ఉన్నాడు. మనకు నిజంగా స్వస్థ చిత్తం వస్తే, మన బుద్ధి నిజంగా మారితే యేసు లేకుండా బ్రతకలేం. యేసుతో కూడా ఉండటానికి, ఆయన వాక్యంతో కలిసి జీవించడానికి, ఆయన చెప్పింది చేయడానికి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి, ఆయన ఆనందాన్ని వెతకడానికి, ఆయన కోసమే బ్రతకడానికి మనలో ఒక వెర్రి దాహం ఉంటుంది. మనం దానికోసమే ఇష్టపడతాం. అయితే ప్రభు వారు అన్నారు, నువ్వు ఇంటికి వెళ్ళు, నీ యందు నేను కనికరపడి ఏమేం చేశానో అవి వాళ్ళకి చెప్పు, మీ ఇంటికి వెళ్ళు. ఎంత కరుణామూర్తి ప్రభు! ఎందుకంటే ఆ ఇంటి వాళ్ళు ఇతని గురించి ఎంతో బాధపడ్డారు. బహుశా ఆ తల్లి తండ్రి ఏడ్చి ఏడ్చి ఇంకా వాళ్ళు ఇంకా ఏడవలేని పరిస్థితిలో ఉన్నారేమో. నాయనా, ముందు ఇంటికి వెళ్ళు, ఇంటికి వెళ్ళు బాబు. ఎంత ప్రేమ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. నువ్వు ఇంటికి వెళ్ళు. వాడికి ఒక్కసారి వాళ్ళమ్మ నాన్న వాళ్ళ కుటుంబం ఆ ప్రేమ అంతా గుర్తొచ్చింటుంది. అతని చేష్టలకు ఎలా భయపడిపోయారో వాళ్ళు, ఎంత ఏడ్చారో, ఊళ్ళో వాళ్ళందరూ ఆ కుటుంబాన్ని ఎంత హీనంగా చూస్తున్నారో. ప్రభు అన్నారు, ఇంటికి వెళ్ళు. అతడు స్వస్థ చిత్తుడై ఇంటికి వచ్చాడు. ఒకసారి ఊహించుకోండి, దూరం నుంచి వాళ్ళ నాన్న ఒకవేళ పొలం చేస్తా చూసుంటాడు, వీడు నా కొడుకులాగానే ఉన్నాడే అనుకున్నాడేమో. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళుంటాడు, కౌగులిచ్చుకొని ఉంటాడు. తండ్రి కొడుకులు ఇంటికి వచ్చారు, అమ్మను పట్టుకొని ఏడ్చుంటాడు. అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు పరిగెత్తుకొచ్చుంటారు. ఇంటికి వెళ్ళు. దేవుడు ఆ వ్యక్తిని ఎంత కనికరించారో ఒక్కసారి గమనించండి. బైబిల్ చదివేటప్పుడు ఊహించుకుంటూ చదవండి. ఇంటికి వెళ్ళు. ఆ తర్వాత అతడు, దేవుడు తనకి ఏదైతే చేశారో, ఒక దేకపోలి ప్రాంతమంతా కూడా, అంటే ఇంచుమించు ఒక డిస్ట్రిక్ట్ అని చెప్పొచ్చు, ఆ ప్రాంతమంతా ఊరు 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 తిరిగి యేసు తనకు చేసిన కార్యాన్ని గురించి ప్రకటించాడు. దాదాపు అందరికీ తెలిసి ఇతను ఎంత దుర్భరమైన జీవో, యేసులో ఉన్న మహత్యం, దేవ స్వభావం, మంచి మనిషి మనిషిగా జీవించడానికి దేవుడు సహాయం చేస్తారు. మనం ఆయన స్వభావంలో పాలివారవటానికి, ఎలాంటి నికృష్టమైన వ్యక్తినైనా ప్రేమించడానికి, దేవుని వైపు తిప్పగలగటానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోక తండ్రి, మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు స్తోత్రాలు స్వామి. మీ కృపా ప్రేమ కనికరాల కొరకు వందనాలు, మీ దివ్యమైన చిత్తం కొరకు వందనాలు, ఈ వ్యక్తి కొరకు వందనాలు, మేము చదివే బైబిల్ కొరకు వందనాలు. దేవ స్వభావమునందు పాలివారవటానికి మేము ఎలా భక్తి చేయాలో ఆ భక్తిలోనికి నడిపించమని ప్రార్థిస్తూ యేసునామన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైనా యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిచ్చ సన్నిధి సహవాసం కూడివచ్చిన మనందరికీ సదా తోడైండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక, ఆమేన్. దేవ స్వభావంలో పాలివారగినట్లుగా మనం సాధన చేద్దాం. దేవుడు ఆ రీతిగా నడిపించిన గాక. మా అడ్రస్: శ్రీమతి జాయ్ శ్యామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.